कुका सुरेश बाबू 111 मेड डिवीजन संबंध फतेह नगर मैं कॉर्पोरेट होना पेंशन वस्तु टू मंथ वे आड़के बंद जीहेचमसी मुनपल आफी पैया चार सारे इला रेप रेप मल्ल वस्तु कुछ अदे दिंपत मामले का बैंक अंटर बैंक पड़ता बैंक पड़ता है प्रॉब्लम मैं ड्रैवर को 50,000 कटना कार्यस्थान इंदा कार एक्कड़ पोयिंदो ड्राइवर एक्कड़ पोयिंदो तेलियदु इंका इंतवरकु एं लेदु एट्ला मी अधिकारुलनु कलिसे प्रयत्नं चेशारा मरि मुन्सिपल आफीस् पोयिनाम जीहेचेंस मुन्सिपल आफीस् पोयिनाम मा कार्पोरेटर्नु कलिसिनाम रेंडु सार्लु अयिपोतदि अनि चेप्तुन्नारु सर पोयि चूस्ते अयिपोयिंदि पड्डा अनि चेप्पि पोते बैंक्लो पोते बैंक्लो वाल्लेदु अदि केसीआर प्रॉब्लम इट्ला उंटदि रैतुलकु इस्तारु रैतुलकु इस्ते इयालि रैतुलकु इयालि ఒక మినిమం పెట్టుకోవాలి 2 ఎకరాల 5 ఎకరాల వరకు ఇయాలి 50 ఎకరాలకు మల్లెడ అటువంటి ఇస్తే ఏం పైసారు ఊమిపోతు ఆనిపోతున్న పైసలు అని మల్లెడ ఆనిపోతున్నాయి మినిమం 5 ఎకరాలకు వరకు ఇస్తే ఫైదా ఉంటుంది ఇక్కడ జాబ్లు ఇవ్వాలి ప్రైవేట్ కార్ డ్రైవర్లకు కార్ ఇస్తా అని చెప్పారు కేసీఆర్ 50 ఎకరాలు ఇస్తా అని చెప్పారు ఇంత కార్లు ఇయ్యనే ఇయ్యలేదు మాకు మేము కార్ డ్రైవర్ ఇస్తాం కార్ డ్రైవర్ ఎట్లా మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా కొద్ది రోజులే ఉంది 6 నెలలే ఉంది ఈ టైంలో ఒకవేళ ఎన్నికలు కనుక వస్తే ప్రధానంగా ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ 50-50% అయితే బీజేపీ వస్తాడు బీజేపీ ఉంది बीजेपी ఉంది అంటే ఏం సార్ అని వాళ్ళ కుటుంబ కుటుంబ పాలన అయిపోయింది మొత్తం వాళ్ళది కవితకు పోస్ట్ వాళ్ళ కొడుకుకు పోస్ట్ వాళ్ళ అల్లుడికి పోస్ట్ అందరి వాళ్ళకే పోస్ట్లు అవుతున్నాయి మాకు ఉండదు మాకు పోస్ట్ ఉండదు మాకు ఉండాలి మాకు ఉండాలి జాబ్లు ఉండాలి మాకు జాబ్లే కదలేవు వాళ్ళకు కొన్ని లక్షల లక్షల కోట్లు మన మందు దాంట్లో దొరికిపోయింది కవిత కూడా ఆల్రెడీ అన్ని కబ్జాలు ల్యాండ్ ఉషా కంపెనీలు అమ్ముకురాలు వాళ్ళు మన కేటీఆర్ తీసుకుంటారు కేటీఆర్ మల్లెడి కొనుక్కోరు మాకు కుషాల కంపెనీ జాబ్ ఉండే మాకు తెలంగాణ వచ్చిన తెలంగాణలో మంచి చేస్తారు మొత్తం వాళ్ళకే మంచి అయిపోయింది వీళ్ళు మన వీళ్ళకే మంచి ఆంధ్రోడ్ మంచి ఆంధ్రోడ్కి మంచి అయింది అలా జిఎం కూడా ఆంధ్రోడ్ ఉన్నాడు మా జాబ్ వెళ్ళిపోయింది వాళ్ళకి ఉషా కంపెనీకి వెళ్ళి మాది ఇట్లా ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు సెక్రటేరియట్ అని అంబేద్కర్ విగ్రహం లేదంటే అమరవీరుల స్తూపం ఇప్పుడంతా ఈ 2-3 నెలలలో ప్రతి నెలకు ఒకసారి కట్టుకుంటూ వస్తుంది కదా ఇన్ని సంవత్సరాల నుంచి చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తూ ఉన్నాడు అసలు ఏమై ఉంటుంది ఇప్పుడు మూమెంట్గా సార్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ డిసెంబర్లో ఎలక్షన్స్ అని చేస్తున్నారు లేకుండా చేస్తే ఓడి చేయడు అవి అట్లా అని ఎస్సీ ఎస్ అండ్ ఎస్సీ వాళ్ళు ఓడేయడు వాళ్ళకు 10 లక్షలు ఎస్సీ అయిపోయి ఓన్కి ఇవ్వడు అంటే ఉన్న సంటర్లో లంచాలు దింగిపోతారు 10 లక్షలు అంటే వాళ్ళకు 2 లక్షలు ఇవ్వాలి వాళ్ళకు కంపల్సరీ చేస్తే పని చేస్తారు ఓడి లేకుండా ఓడి పనిచేయడు అది టీఆర్ఎస్కి ప్రాబ్లం ఎట్లా అంటే టీఆర్ఎస్ పోయి వీరాజ్ పెట్టుకోండు ఎందుకు పెట్టుకుంటారు కాదు సపోర్ట్ టీఆర్ఎస్ పెట్టుకుంటే బెటర్ అది అక్కడ పోయి స్పీకర్ ఏముండ సెంటర్ అయితే ఏం గాయంతో ఇంకా మోదీ మించిన ఓడి లేడు సార్ ఇదైతే 100% ఇది కేసీఆర్ అంటుండు కదా నెక్స్ట్ నేనే ప్రధానమంత్రి అవుతున్నా తెలంగాణలో చేసినట్టు దేశంలో మొత్తం నేనే చేస్తున్నా తెలంగాణ మనం చూసుకోమాను తెలంగాణ రైతులు చూసుకోమాను వర్షాలు పడితే నీళ్ళన్నీ ఆగిపోతాయి ఇక్కడ అది చూసుకోమాను నువ్వు ఫస్ట్ సెట్ చేసినాక అక్కడ పోవాలి నువ్వు ఈయనే అంతా ముస్లిం కూడా టాప్ అయిపోతుంది ఇక్కడ ముస్లిం హోల్సీడ్ పోవాలంటే భయం పట్టాలి ఒక ఇప్పుడు పోయినా కూడా ముస్లిం వాళ్ళు ఇదైపోతారు రాజకీయం అయిపోయింది వాళ్ళు అది హిందూస్ ఎంత కష్టం అయితే హిందూస్ పోవాలంటే కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి కోసం బాగా కష్టపడుతుందంట ఇక్కడ నేను యువకుల కోసం ఐటీ హబ్ తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ తీసుకొస్తున్నా అన్ని జాబ్లు ఇస్తున్నా అంటున్నాడు అది కాన్ఫర్మ్ వేస్ట్ పని సార్ అది ఏం చేయాలి అంతో ఏం పని కాదు అంతో వాళ్ళ నింపుకోనికే వాళ్ళ బయటనే నింపుకుంటారు ఇండ్లు కానీ కబ్జాలు కానీ వాళ్ళు ఏం వస్తున్నాయి మస్తు అయిపోతాయి వాళ్ళు అందరికి ఏం కాదుతో అట్లనే మీరు చూస్తేనే మరి బీజేపీ వస్తుంది అంటున్నారు మరి పక్క రాష్ట్రంలో మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా ఎట్లా మరి తెలుస్తుంది కాంగ్రెస్ గెలిచిందంటే వాళ్ళు పథకాలు చెప్పారు ఒక పథకం కాదు వాళ్ళతోని గెలువాంగి చేసారు బీజేపీలో కోసారు 5-6 మందిని చంపేశారు తెలుసు వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు తెలియదు బీజేపీ తెలుగు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ రాహుల్ గారు లంగా పూకోడు ఆడు పక్క అది 100% అది హిందూస్ నొక్కేస్తారు ఇది 100% అది బీజేపీలో నువ్వు చెప్తున్నట్టు బండి సంజయ్ ఉన్నారు ఇక్కడ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఉన్నాడు దత్తాత్రేయ ఇటల్ రాజేందర్ వీళ్ళంతా సీనియర్ నాయకులు ఉన్నారు వీళ్ళంతా కలిసి పోరాడితే బీజేపీ తెలంగాణలో వచ్చే అవకాశం 100% 100% చేంజ్ కావాలి బీజేపీ రావాల్సి వస్తుంది బీజేపీ రావాలి హైదరాబాద్ లో బీజేపీ రావాలి బీజేపీ అంటే చూపియాలి హైదరాబాద్ లో ఎప్పుడు ముస్లిం చేతి కింద ఉంటారు ఇవి మనోళ్ళు అంతా దసరా వచ్చినా ముస్లింలకు ఇస్తారు రంజాన్ వచ్చినా ముస్లింకి ఇస్తారు హిందూస్కి ఇస్తారు అయ్యారు అవి అడ్డ మంచి సారీ ఇస్తారు అవి కట్టుకొని కూడా రావు ఇచ్చేటంటే మంచి సారీ మంచి క్వాలిటీ సారీస్ ఇవ్వాలి వాళ్ళకు ఓల్గాన బతుకమ్మ చీరాలు ఇప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ వీళ్ళకి అవకాశం లేదంటారు తెలంగాణ వాళ్ళు వచ్చినా చంపేపోతారు వచ్చిన వేస్ట్ వాళ్ళు ఎందుకంటే చంపేపోతారు ఇక్కడ నుంచి అక్కడ ఎవరు పైసే వాళ్ళు వాళ్ళని బడి వెళ్ళిపోతారు ఎందుకు ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు మన వివేక్ టీడీపీ నుంచి జంప్ అయిపోయాడు మళ్ళీ కృష్ణారావు కూడిపల్లి కృష్ణారావు వాడు జంప్ అయిపోతాడు మళ్ళీ సబిత ఇందిరెడ్డి జంప్ అయిపోయింది కాంగ్రెస్ నమ్మకం లేదు ఇంతకు కూడా వేస్ట్ వాళ్ళు వాళ్ళు ఎవరు పైసే వాళ్ళు ఎంబడి జంప్ అయిపోతారు వచ్చిన ఇంతకుముందు 70 ఏం చేసి వాళ్ళు ఏం చేసి చెప్పు ఏం చేయాలి మరి రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఇక నేను పీసీసీ ప్రెసిడెంట్ అయినా కదా రాష్ట్రంలో నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే ఆ విధంగా మేము పరిపాలన చేస్తామని మాట్లాడుతున్నాడు కాదు సార్ ఆయన టీడీపీ నుంచి ఇంకొక వచ్చిండు పాత వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ఉండే పాత మన మరి శశి రెడ్డి ఉండే ఆయన పాతం పడుచుకోవాలి ఆయన జంప్ బీజేపీ పోయింది ఆయన కూడా చాలా మంది జంప్ అయిపోయారు ఆయన వచ్చినాక చాలా మంది చెప్పారు ఆయన పాత క్యాడర్ ఇస్తుండు ఆయన వాని ఎంబడి ఎవరున్న క్యాడరు
आने कुत्तल मरच पात मरचर पात आई अभी दब्बा आयन को रेवंत रेड्डी वे अवकाश हंड्रेड पर्सेंट इक बीजेपी गेलिस्ते सीएम अभ्यर्थि एवर ईट राजेंद्र उ बंट संजीव उ ढील के वालू मंजी मंत्र राजेन्द्र बहुत आये लेकिन मैं ओल सिटी मैं इन कदा राजसिंग अट्ठा बहुत अट्ठा राजसिंग अट्ठे सीएम को माला केन्द्र नरेंद्र मोदी वे अवकाश राहुल गांधी गेलचे राहुल गांधी रात बीजेपी हंड्रेड पर्सेंट बीजेपी अगर केन्द्र అంటే ఆల్రెడీ బీజేపీ 10 సంవత్సరాల నుంచి ఉంది కదా ఈసారి అంతా వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అనే ఆలోచనలు ఉన్నారు అన్నట్టు ప్రజలు అంటా ఉన్నారు కొంతమంది ఎట్లా ఇందం 70 ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ లాస్ట్ అనుకుంటా ఇది కూడా ఇంకో ఛాన్స్ ఇవ్వాలి లేకపోతే ఇప్పుడు బీజేపీ రాలే అనుకో ఇక హిందూసేనలో ఉండరు అప్పుడుగా మొత్తం ముస్లింస్ పరిపాలన అయిపోతుంది అప్పుడు ఇంతమంది ఎట్లుండే రజాకర్ టైప్ అయిపోతుంది ఇక్కడ ఉంటే ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి షర్మిల లాంటి వాళ్ళు బీజేపీ మత రాజకీయాలు చేస్తా ఉంది ఏమనంటే హిందూ హిందూ అంటది వాళ్ళకి వేరే పనేం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళకి ఏం తెలుసు సార్ వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకు వాళ్ళకు అంత వాళ్ళకి షర్మిల కిషన్ స్వామి అక్కడ పోయి చూసుకోవచ్చు కదా విజయవాడ చూసుకోవచ్చు వాళ్ళ వాళ్ళంతా పోసుకోమని ఆర్డర్ చేయమని అక్కడ వేసుకో తెలుసు ఆమెకి ఏంది అనేది ఆమె ఇక్కడ వచ్చి చేసేది ఏముంది ఆమె ఆమె ఉండే ఆంధ్ర ఆమె 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 పార్టీ పార్టీ చేయించి మళ్ళీ టీఆర్ఎస్ కాన్స్కి వచ్చింది ఆమె ఎందుకు రావాలి మళ్ళీ దమ్మటే చేసుకోమని చెప్పాను పోటీ చేయమని తెలుసు అప్పుడు ఏంది అనేది అంటే తెలంగాణకు ఎందుకు వచ్చినాం అంటే కేసీఆర్ గారు మంచి చేస్తలేరు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క పథకాలు నేను తీసుకొస్తా అని వచ్చిన అన్నట్టు షర్మిల గారు అందరికి చెప్తా ఉన్నారు చెప్పింది కరెక్టే మళ్ళీ పార్టీ ఎందుకు చేయించి మళ్ళీ చేయదు కదా అటువంటిప్పుడు సొంత పార్టీ పెట్టుకొని చేయమని అమ్మను ఎన్ని సీట్లు తెలుసు కదా ఎంత క్యాట్ ఉందో తెలుసు కదా మీకు వచ్చి గెలుసా పథకాలు అంటే కాన్పన్నది మాట రెండు మూడు సీట్ల కంటే ఎక్కువ రావు ఉండొచ్చు అమ్మకు అంతకంటే ఎక్కువ రావు